జగిత్యాల జిల్లాలో అపశృతి. వరద నీటిలో కారుతో సహా కొట్టుకుపోయిన ఎన్టీవీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ జమీర్ క్షేమంగా బయటపడ్డ ఆయన మిత్రుడు. జగిత్యాల జిల్లాలో అపశృతి చోటు చేసుకుంది. భూపత్పూర్ వద్ద వరద నీటిలో కారుతో సహా కొట్టుకుపోయిన ఎన్టీవీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ జమీర్, అయితే కారులో ఆయన వెంటే ఉన్న ఒక మిత్రుడు క్షేమంగా బయటపడ్డాడు. రాయికల్ మండలం బోర్నపల్లి గోదావరి తీర ప్రాంతంలోని వారిని గ్రామంకు చేర్చేందుకు గాను అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిన నేపథ్యంలో సంబంధిత వార్తను కవరేజీకి వెళ్లిన ఎన్టీవీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ జమీర్, భూపత్పూర్ వద్ద రాత్రి 7 గంటల ప్రాంతంలో జగిత్యాలకు తన కారులో వస్తుండగా అదుపు తప్పి వరద నీటిలో గల్లంతయ్యాడు. జమీర్ తనతో పాటుగా తన మిత్రుడొకరిని జగిత్యాల నుంచి బోర్నపల్లికి తీసుకువెళ్లాడు. తిరిగి రాత్రి సమయంలో జగిత్యాలకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగగా జమీర్ మిత్రుడు అతి కష్టంగా ఒడ్డుకు చేరుకున్నాడు. జమీర్ కోసం అధికార యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టింది. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు జిల్లా అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా ఘటన విషయం తెలుసుకున్న జగిత్యాల పాత్రికేయులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ జమీర్ క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.